హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎల్ఐసిలో ఉన్నటువంటి టర్మ్ ప్లాన్ జీవన్ అమర్ గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది ఎల్ఐసిస్ జీవన్ అమర్ Unique identification number 512 N332 V01. LIC G1 Amar is a non linked, non participating offline term assurance plan which provides financial protection to the insured's family in case of his or her. అన్ఫార్చునేట్ డెత్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్ ఎల్ఐసి జీవన్ అమర్ టేబుల్ నెంబర్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఇది నాన్ లింక్డ్ పాలసీ అదేవిధంగా నాన్ పార్టిసిపేటింగ్ పాలసీ ఇది ఆఫ్లైన్లో మనము ఎల్ఐసి ఏజెంట్ నుండి ఈ పాలసీ తీసుకోవడానికి వీలుంటుంది ఈ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశం ఎవరైతే ఈ పాలసీ తీసుకుంటారో అన్ఫార్చునేట్గా మనకు డెత్ అయితే గనక వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ పాలసీలో ఉన్నటువంటి కీ ఫీచర్స్ ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ టు చూజ్ ఫ్రమ్ టూ బెనిఫిట్ ఆప్షన్స్ ఈ పాలసీలో మనము రెండు రకాల బెనిఫిట్ ఆప్షన్ని చూజ్ చేసుకోవడానికి వీలుంటుంది ఒకటి లెవెల్ సమ్ అష్యూర్డ్ లెవెల్ సమ్ అష్యూర్డ్ అంటే ఈరోజు మనము ఈ పాలసీని ఒక కోటి రూపాయల గనుక తీసుకుంటే మనము ఎన్ని సంవత్సరాలైతే పాలసీ టర్మ్ తీసుకుంటామో అన్ని సంవత్సరాల వరకు కూడా అదే కోటి రూపాయల బేసిక్ సమ్ఎష్యూర్డ్ అనేది ఉంటుంది సెకండ్ ఇన్క్రీజింగ్ సమ్ అష్యూడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈరోజు ఒక కోటి రూపాయలకు ఈ పాలసీ తీసుకుంటే ఇన్క్రీజింగ్ సమ్ అష్యూడ్లో ఏ విధంగా ఉంటుందంటే సిక్స్త్ ఇయర్ నుండి టెన్ పర్సెంట్ ఈ విధంగా ఫిఫ్టీన్త్ ఇయర్ వరకు పెరిగి ఒక కోటి రూపాయల పాలసీ అనేది రెండు కోట్ల రూపాయల పాలసీగా మారుతుంది ఇది ఇన్క్రీజింగ్ సమ్మెష్యూడ్ సెకండ్ పాయింట్ ఫ్లెక్సిబిలిటీ టు చూజ్ ఫ్రమ్ సింగిల్ ప్రీమియం రెగ్యులర్ ప్రీమియం లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ అయితే ఈ పాలసీని మనము మూడు రకాలుగా ప్రీమియం కట్టి తీసుకోవచ్చు ఒకటి సింగిల్ ప్రీమియం అంటే ఒకే మొత్తంలో ఈ పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియాన్ని చెల్లించి మనం తీసుకున్నటువంటి టర్మ్ వరకు కూడా కవరేజ్ అనేది తీసుకోవచ్చు లేదు అంటే రెండవది రెగ్యులర్ ప్రీమియం రెగ్యులర్ ప్రీమియం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ పాలసీని ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కనుక తీసుకుంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది మనము ప్రీమియాన్ని పే చేయాల్సి ఉంటుంది తర్వాత మూడవది లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలసీని మనము ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ టర్మ్ వరకు కనుక తీసుకుంటే ఇందులో మనకు రెండు రకాలుగా ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ మనము ప్రీమియం కట్టకున్నా కూడా మనకు ఈ రకమైనటువంటి ఆప్షన్ అనేది ఉంటుంది అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్ తీసుకుంటే కనుక థర్టీ ఇయర్స్ మాత్రమే మనం ప్రీమియంని చెల్లించడం జరుగుతుంది మిగిలిన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రీమియాన్ని చెల్లించకున్నా పర్వాలేదు అదే థర్టీ ఫైవ్ పాలసీ టర్మ్ వారికి టెన్ ఇయర్స్ ఆప్షన్ తీసుకుంటే కనుక అంటే మనము ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రమే ప్రీమియాన్ని పే చేస్తాం లాస్ట్ టెన్ ఇయర్స్ మనము దీనికి సంబంధించినటువంటి ప్రీమియం పే చేయకున్నా కూడా కవరేజ్ అనేది లభిస్తుంది తర్వాత చూస్ ద పాలసీ టర్మ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ యాజ్ యూవర్ లైక్ అంటే ఈ పాలసీకి సంబంధించినటువంటి పాలసీ టర్మ్ మనమే చూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది కూడా మనమే చూజ్ చేసుకోవడానికి వీలుంటుంది స్పెషల్ రేట్స్ ఫర్ ఉమెన్ ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉంటారో వారికి చాలా తక్కువ ప్రీమియంలో మనకు కవరేజ్ అనేది ఎల్ఐసి వారు ఇవ్వడం జరుగుతుంది బెనిఫిట్ ఆఫ్ అట్రాక్టివ్ హై సమ్ అష్యూర్డ్ రిబేట్ ఎవరైతే హై సమ్ అష్యూర్డ్ కోటి రూపాయలు ఒక కోటి యాభై లక్షలు రెండు కోట్లు ఈ విధంగా హై సమ్ అష్యూర్డ్ ఎవరైతే తీసుకుంటారో వారికి రిబేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత టూ కేటగిరీస్ ఆఫ్ ప్రీమియం అయితే ఇది టర్మ్ పాలసీ దీనికి సంబంధించినటువంటి ప్రీమియం అనేది రెండు విధాలుగా మనకు ఉంటుంది ఒకటోది ఏంటంటే నాన్ స్మోకర్ రేట్స్ ఎవరైతే స్మోక్ చేయని వారు మరియు చేసేవారు ఈ విధంగా రెండు రకాలుగా విభజించబడి ఉంటుంది నాన్ స్మోకర్స్కి ఒక రేటు ఉంటుంది స్మోకర్స్కి ఒక రేటు ఉంటుంది నాన్ స్మోకర్స్కి ప్రీమియం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది స్మోకర్స్కి ప్రీమియం అనేది ఎక్కువగా ఉంటుంది ద అప్లికేషన్ ఆఫ్ నాన్ స్మోకర్ రేట్స్ షెల్ బి బేస్డ్ ఆన్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద యూరినరీ క్వార్టీనైన్ టెస్ట్ అయితే ఈ పాలసీలో మనకు మెడికల్ టెస్ట్ ఉంటుంది మనము ఈ పాలసీ తీసుకొని మెడికల్ టెస్ట్కి అటెండ్ కావాల్సి ఉంటుంది అందులో యూరిన్కి సంబంధించి యూరినరీ కాటినైన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఆ టెస్టు సంబంధించిన రిజల్ట్ బట్టి ఆ వ్యక్తికి స్మోట్ స్మోకర్ రేట్స్ అప్లికేబుల్ చేయాలా నాన్ స్మోకర్ రేట్స్ అప్లికేబుల్ చేయాలా అనేది అండర్ రైటర్స్ నిర్ణయం తీసుకుంటారు దాన్ని బట్టి మనకు ప్రీమియం అనేది లోడ్ కావడం అనేది జరుగుతుంది ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ఏమైనా యూరినరీ కాటినీకి సంబంధించిన రిజల్ట్ పాజిటివ్ వస్తే కనుక మనకు స్మోకర్ రేట్స్ అనేటటువంటివి అప్లికేబుల్ అవుతాయి ఆప్షన్ టు ఎన్హాన్స్ యువర్ కవరేజ్ బై ఆప్టింగ్ ఫర్ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ ఆన్ పేమెంట్ ఆఫ్ అడిషనల్ ప్రీమియం ఫర్ దిస్ రైడర్ బెనిఫిట్ ఈ పాలసీలో మనకు కేవలం ఒకే ఒక రైడర్ అనేది తీసుకోవడానికి వీలుంటుంది అదేంటంటే యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ ఇది ఎట్లా అంటే యాభై లేదంటే ఒక కోటి రూపాయల పాలసీ తీసుకున్నాడు అనుకుందాం ఒక వ్యక్తి కోటి రూపాయల పాలసీ తీసుకుంటే అతనికి కోటి రూపాయలు నార్మల్ డెత్ కవరేజ్ ఉంటుంది అదే యాక్సిడెంటల్గా డెత్ అయితే కనుక వాళ్ళ నామినీకి లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి రెండు కోట్ల రూపాయలు లభించడం జరుగుతుంది ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ అదర్ రెస్ట్రిక్షన్స్ ఈ పాలసీ తీసుకోవడానికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు మ్యాక్సిమం ఏజ్ అట్ మెచ్యూరిటీ ఎయిటీ ఇయర్స్ ఉంటుంది సమ్ అష్యూర్డ్ మినిమమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుండి ఈ పాలసీ తీసుకోవచ్చు మ్యాక్సిమమ్ అనేది నో లిమిట్ డిపెండింగ్ అపాన్ దేర్ ఇన్కమ్ వారి యొక్క ఇన్కమ్ను బట్టి ఎంతవరకైనా కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు ద బేసిక్ సమ్ అష్యూర్డ్ షెల్ బీ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ ఇరవై ఐదు లక్షల నుండి నలభై లక్షల వరకు ఎవరైతే ఈ పాలసీ తీసుకుంటారో వారికి వన్ ల్యాక్ మల్టిపుల్స్లో ఈ పాలసీ తీసుకోవచ్చు ఎవరైతే నలభై లక్షల నుండి పైబడి ఎవరైతే ఈ పాలసీ తీసుకుంటారో వాళ్ళు టెన్ ల్యాక్స్ మల్టీపుల్స్లో ఈ పాలసీని ఎంతవరకైనా కూడా తీసుకోవడానికి వీలుంటుంది పాలసీ యొక్క టర్మ్ అనేది మినిమము టెన్ ఇయర్సు మ్యాక్సిమం ఫార్టీ ఇయర్స్ వరకు కూడా ఈ పాలసీ తీసుకోవడానికి వీలుంటుంది ప్రీమియం పేయింగ్ టర్మ్ ఇందులో రెగ్యులర్ ప్రీమియం సేమ్ ఐజ్ ద పాలసీ టర్మ్ రెగ్యులర్ ప్రీమియంలో మనము ఎన్ని సంవత్సరాల వరకు టర్మ్ తీసుకుంటే అన్ని సంవత్సరాలు మనము సంవత్సరం వారీగా కట్టాల్సి ఉంటుంది తర్వాత లిమిటెడ్ ప్రీమియం పాలసీ టర్మ్ మైనస్ ఫైవ్ ఇయర్స్ ఫర్ పాలసీ టర్మ్ టెన్ టు ఫార్టీ ఇయర్స్ తర్వాత రెండవది పాలసీ టర్మ్ మైనస్ టెన్ ఇయర్స్ ఫర్ పాలసీ టర్మ్ ఫిఫ్టీన్ టు ఫార్టీ ఇయర్స్ చూడండి ఇక్కడ పాలసీ టర్మ్ మైనస్ ఫైవ్ ఇయర్స్ ఆప్షన్ ఉంటుంది తర్వాత పాలసీ టర్మ్ మైనస్ టెన్ ఇయర్స్ ఆప్షన్ ఉంటుంది రెండు రకాల ఆప్షన్ ఉంటుంది ఈ లిమిటెడ్ ప్రీమియం లోపల థర్డ్ సింగిల్ ప్రీమియం అంటే ఈ పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియాన్ని వన్ టైం డిపాజిట్ చేసి మనము కోరుకున్నటువంటి టర్మ్ వరకు కూడా కవరేజ్ అనేది తీసుకోవచ్చు ఈ మూడు రకాల కవరేజ్ లోపల ఏది తీసుకుంటే బెటర్ అని అంటే కనుక రెగ్యులర్ ప్రీమియం తీసుకుంటే బాగుంటుంది ప్లాన్ ఫీచర్స్ డెత్ బెనిఫిట్ డెత్ బెనిఫిట్ పేయబుల్ ఇన్ కేస్ ఆఫ్ అడ్మిజిబుల్ డెత్ క్లెయిమ్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్ ప్రొవైడెడ్ ద పాలసీ ఈజ్ ఇన్ఫోర్స్ షెల్ సమ్ సమ్మెష్యూడ్ ఆన్ డెత్ అయితే ఈ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి పాలసీ టర్మ్లో చనిపోతే గనక అతను ఎంతవరకు అయితే సమ్మెష్యూడ్ తీసుకుంటారో అంతవరకు వాళ్ళ నామినీకి లేదా వాళ్ళ ఫ్యామిలీకి ఆ పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది ఫర్ రెగ్యులర్ ప్రీమియం అండ్ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ పాలసీ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ ఈజ్ డిఫైన్డ్ ఐజ్ ద హైయెస్ట్ ఆఫ్ సెవెన్ టైమ్స్ ఆఫ్ యాన్యువలైజ్డ్ ప్రీమియం లేదా వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆల్ ప్రీమియంస్ పెయిడ్ ఐజ్ ఆన్ ద డేట్ ఆఫ్ డెత్ లేదా అబ్జల్యూట్ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ ఇందులో ఏది అధికంగా ఉంటే అది రావడం జరుగుతుంది మ్యాక్సిమం సమ్మె స్టూడా డెత్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ సింగిల్ ప్రీమియం పాలసీ సమ్మె స్టూడాన్ డెత్ డిఫైన్డ్ ఐజ్ ద హయ్యెస్ట్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సింగిల్ ప్రీమియం ఆర్ అబ్జల్యూట్ సమ్ఎస్టూడ్ ఆన్ డెత్ సింగిల్ ప్రీమియంలో చెల్లించినటువంటి వ్యక్తి కనుక ఈ పాలసీ తీసుకొని డెత్ అయితే అతనికి సమ్మెష్యూడ్ అండ్ డెత్ అనేది ఇవ్వడం జరుగుతుంది సమ్ అష్యూర్డ్ ఆప్షన్స్ ఇందులో ఆప్షన్ వన్ ఏంటంటే లెవెల్ లెవల్ అబ్సల్యూట్ అబ్జల్యూట్ అష్యూర్డ్ పేడ్ ఆన్ డెత్ మనం ఎంతవరకు సమ్ సమ్మెష్యూడ్ తీసుకుంటామో అంతవరకు పే చేయడం జరుగుతుంది విచ్ షెల్ రిమైన్ ద సేమ్ త్రూఅవుట్ ద పాలసీ టర్మ్ మనం తీసుకున్నటువంటి బేసిక్ సమ్మెష్యూడ్ అనేది మనం మనం తీసుకునేటువంటి టర్మ్ వరకు కూడా అదే విధంగా ఉంటుంది ఇది లెవెల్ సమ్ సమ్ష్యూడ్ రెండవది ఇన్క్రీజింగ్ అష్యూడ్ అబ్జల్యూట్ అష్యూడ్ పేడ్ ఆన్ డెత్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ ఐదు సంవత్సరాల వరకు సేమ్ ఉంటుంది మనం ఎంతవరకు సమ్మెష్యూడ్ తీసుకున్నామో అంతే ఉంటుంది తరువాత దేర్ ఆఫ్టర్ ఇట్ ఇన్క్రీజెస్ బై టెన్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ సమ్మెష్యూడ్ ఈచ్ ఇయర్ ప్రతి సంవత్సరము టెన్ పర్సెంట్ మనకు పెరుగుతూ ఉంటుంది ఇటువంటి ఇన్క్రీజింగ్ సమ్మెష్యూలు పట ఇయర్ ఫ్రమ్ సిక్స్త్ పాలసీ ఇయర్ టు టిల్ ఫిఫ్టీన్త్ పాలసీ ఇయర్ టిల్ ఇట్ బికమ్స్ ట్వైస్ ద బేసిక్ సమ్ సమ్మెష్యూ మనం తీసుకున్నటువంటి సమ్మెష్యూడ్కి ట్వైస్ అంటే ఒక కోటి రూపాయల పాలసీ తీసుకుంటే అది రెండు కోట్లుగా మారుతుంది రెండు కోట్ల పాలసీ తీసుకుంటే అది నాలుగు కోట్ల పాలసీగా మారుతుంది దిస్ ఇంక్రీజ్ విల్ కంటిన్యూ అండర్ అన్ ఇన్ఫోర్స్ పాలసీ టిల్ ద ఎండ్ ఆఫ్ ద పాలసీ టర్మ్ ఆర్ టిల్ ద డేట్ ఆఫ్ డెత్ ఆర్ టిల్ ద ఫిఫ్టీన్త్ పాలసీ ఇయర్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఈ విధంగా పాలసీకి సంబంధించిన ప్రీమియాన్ని రెగ్యులర్గా కంటిన్యూస్గా చెల్లించాలి ఫిఫ్టీన్త్ ఇయర్ వరకు వాళ్ళు తీసుకున్నటువంటి సమ్మెస్ట్యూడ్ అనేది డబుల్ అవుతుంది ఈరోజు మనం ఒక కోటి రూపాయల పాలసీ తీసుకుంటే కనుక ఫిఫ్టీన్త్ ఇయర్ అయ్యే నాటికి అది రెండు కోట్ల పాలసీగా మారుతుంది ఫ్రమ్ సిక్స్టీన్త్ పాలసీ ఇయర్ అండ్ ఆన్వర్డ్స్ ద అబ్జల్యూట్ సమ్మెస్ట్యూడ్ ఈజ్ ద ట్వైస్ ఆఫ్ ద బేసిక్ సమ్మెస్ట్యూడ్ టిల్ ద పాలసీ టర్మ్ ఎండ్స్ చూడండి ఈరోజు మనము ఒక కోటి రూపాయల పాలసీ తీసుకున్నాం ఫిఫ్టీన్ ఇయర్స్ కంటిన్యూస్గా పేమెంట్ చేశాము సిక్స్టీన్త్ ఇయర్ నుండి మనకు ఆ పాలసీ అనేది డబుల్ అవుతుంది తర్వాత కాన్స్టంట్గా అంతే ఉండడం జరుగుతుంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం బేసిక్ సమ్ సమ్మెష్యూడ్ ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకుంటే గనక చూడండి పాలసీ ఇయర్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా డెత్ బెనిఫిట్ అనేది సేమ్ ఫిఫ్టీ ల్యాక్సే ఉంటుంది తరువాత సిక్స్త్ ఇయర్ మనకి ఏమవుతుంది టెన్ పర్సెంట్ పెరుగుతుంది అంటే ఫిఫ్టీ ల్యాక్స్లో టెన్ పర్సెంట్ అంటే ఫైవ్ ల్యాక్స్ ఈ విధంగా సిక్స్త్ ఇయర్ నుండి ఫిఫ్టీన్త్ ఇయర్ వరకు మనకు దానికి సంబంధించినటువంటి బేసిక్ సమన్ష్యూడ్ అనేది వన్ క్రోర్ అవుతుంది సిక్స్టీన్త్ ఇయర్ నుండి మన పాలసీ టర్ము అంటే మనం ఎంతవరకు అయితే ఈ పాలసీ తీసుకుంటామో అప్పటి వరకు కూడా ఈ పాలసీ వన్ క్రోర్గానే ఉంటుంది ద డెత్ బెనిఫిట్ ఆప్షన్ వన్స్ కెన్ నాట్ బి చేంజ్డ్ లాటర్ ఒక్కసారి డెత్ బెనిఫిట్ ఆప్షన్ మనం చూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని చేంజ్ చేయడానికి వీలుండదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఈ పాలసీ తీసుకోవాలి ఎందుకంటే ఇది టర్మ్ పాలసీ అన్నీ ఆలోచన చేసి ఈ పాలసీ తీసుకుంటే బాగుంటుంది మెచ్యూరిటీ బెనిఫిట్ ఆన్ సర్వైవల్ ఆఫ్ ద లైఫ్ అష్యూర్డ్ టు ద ఎండ్ ఆఫ్ ద పాలసీ టర్మ్ నో మెచ్యూరిటీ బెనిఫిట్ ఈజ్ పేయబుల్ మనం తీసుకున్నటువంటి పాలసీ టర్మ్ వరకు కూడా మనం ఉన్నట్లయితే మనకు మ్యాచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఏమీ లభించదు ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ పాలసీలో మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఉండదు ఎందుకంటే ఇది రిస్క్ పాలసీ తర్వాత రైడర్ బెనిఫిట్ ద పాలసీ హోల్డర్ హ్యాజ్ అన్ ఆప్షన్ ఆఫ్ అవైలింగ్ ఎల్ఐసిస్ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ అండర్ రెగ్యులర్ ప్రీమియం అండ్ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ మోడ్ బై పేమెంట్ ఆఫ్ అడిషనల్ ప్రీమియం డ్యూరింగ్ ద ప్రీమియం పేయింగ్ టర్మ్ చూడండి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనేది ప్రీమియం పేయింగ్ టర్మ్ వరకు మాత్రమే వర్తిస్తుంది ఇది చాలా జాగ్రత్తగా గమనించండి లేదు అంటే ఎల్ఐసికి సంబంధించిన రైడర్స్ గురించి మన ఛానల్లో కంప్లీట్గా ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రతి రైడర్కి సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీలైతే మీరు వాటికి సంబంధించినటువంటి వీడియోస్ చూస్తే కనుక మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది ఈ రైడర్ అనేది ప్రీమియం పేమెంట్ టర్మ్ వరకు మాత్రమే ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా గమనించండి ఆప్షన్ టు టేక్ డెత్ బెనిఫిట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ అయితే డెత్ బెనిఫిట్కి సంబంధించినటువంటి పేమెంట్ని ఇన్స్టాల్మెంట్ల రూపంలో కూడా మనం తీసుకోవడానికి ఉంటుంది దిస్ ఈజ్ ఎన్ ఆప్షన్ టు రిసీవ్ ద డెత్ బెనిఫిట్స్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ ఓవర్ ద చూసన్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లమ్సమ్ అమౌంట్ అండర్ ద ఇన్ఫోర్స్ పాలసీ ఈ పాలసీకి సంబంధించినటువంటి డెత్ బెనిఫిట్ని మన కుటుంబానికి ఇన్స్టాల్మెంట్ రూపంలో కూడా మనం ఇవ్వచ్చు అది ఫైవ్ ఇయర్సు లేదా టెన్ ఇయర్స్ లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ఇవ్వడానికి వీలుంటుంది దిస్ ఆప్షన్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ బై లైఫ్ అష్యూ డ్యూరింగ్ హిజ్ ఆర్ హర్ లైఫ్ టైమ్ అయితే దీనికి సంబంధించినటువంటి ఈ ఆప్షన్ తీసుకోవాలంటే పాలసీ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పాలసీ పీరియడ్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు ఫర్ ఫుల్ ఆర్ పార్ట్ ఆఫ్ డెత్ బెనిఫిట్ పేబుల్ అండర్ ద పాలసీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సీ దిస్ వీడియో ఇన్ మై ఛానల్ సెటిల్మెంట్ ఆప్షన్ ఇన్ ఎల్ఐసి లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్ ఇది సెటిల్మెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది ఈ సెటిల్మెంట్ ఆప్షన్కు సంబంధించి నేను మన ఛానల్లో ఒక వీడియో చే వీడియో చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దీని గురించి వివరించాలంటే ఒక టెన్ మినిట్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు లింక్ ఇస్తాను ఆ లింకులోకి వెళ్ళి మీరు చూసినట్లయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అనేది మీకు లభిస్తుంది పేమెంట్ ఆఫ్ ప్రీమియమ్స్ యు కెన్ ఆప్ట్ ఫర్ రెగ్యులర్ ప్రీమియం లిమిటెడ్ ప్రీమియమ్స్ లేదా సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ అండర్ దిస్ ప్లాన్ చూడండి ఈ పాలసీకి సంబంధించి మనము రెగ్యులర్ ప్రీమియంలో చెల్లించవచ్చు మనం లిమిటెడ్ ప్రీమియం కూడా తీసుకోవచ్చు లేదు అంటే సింగిల్గా వన్ టైం మనం పేమెంట్ చేసి మనం అనుకున్న టర్మ్ వరకు కూడా ఈ పాలసీని కవరేజ్ అనేది పొందవచ్చు ఇన్ కేస్ రెగ్యులర్ అండ్ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ద ప్రీమియం కెన్ బీ పేడ్ రెగ్యులర్లీ డ్యూరింగ్ ద ప్రీమియం పేయింగ్ టర్మ్ యాజ్ ఇయర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ అయితే ఈ పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియంని హాఫ్ ఇయర్లీ కట్టుకోవచ్చు లేదు అంటే ఇయర్లీ మాత్రమే కట్టుకోవచ్చు ఇందులో మంత్లీ క్వార్టర్లీ అనేటటువంటి ఆప్షన్స్ ఉండవు ఇది చాలా జాగ్రత్తగా గమనించండి ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ ప్రీమియం ఒకవేళ సింగిల్ ప్రీమియం అయితే కనుక వీ కెన్ పే ద ప్రీమియం వన్ టైం డిపాజిట్ ఓన్లీ సింగిల్ ప్రీమియంలో మనము వన్ టైం ఒకేసారి ఆ ప్రీమియాన్ని చెల్లించడం జరుగుతుంది ద ప్రీమియం పేయబుల్ విల్ డిపెండ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ఎంట్రీ ప్రీమియం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఏజ్ ఆఫ్ ఎంట్రీ స్మోకింగ్ స్టేటస్ జెండర్ మెన్నా ఉమెనా తర్వాత పాలసీ టర్మ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ సమ్ అష్యూర్డ్ హైట్ వెయిట్ హ్యాబిట్స్ హెల్త్ స్టేటస్ వీటన్నిటిని బట్టి మనకు ప్రీమియం అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది ఇద్దరు సేమ్ ఉన్నటువంటి అంటే సేమ్ ఏజ్ కలిగినటువంటి వ్యక్తులకు ఒకే రకమైనటువంటి ప్రీమియం అనేది ఉండదు ఈ పాలసీ లోపల ఇండివిజువల్గా వాళ్ళ హెల్త్ స్టేటస్ దాన్ని బట్టి ప్రీమియం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది గ్రేస్ పీరియడ్ ఈ పాలసీకి సంబంధించి రెగ్యులర్ మరియు లిమిటెడ్ ప్రీమియంకు సంబంధించి గ్రేస్ పీరియడ్ థర్టీ డేస్ ఉంటుంది ఇఫ్ ద ప్రీమియం ఈజ్ నాట్ పేడ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద డేస్ ఆఫ్ గ్రేస్ ఒకవేళ గ్రేస్ పీరియడ్లో కనుక మనము ఈ పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియం కట్టకుంటే కనుక ద పాలసీ ల్యాప్సెస్ పాలసీ అనేది ల్యాప్స్ అవుతుంది ఆల్ ద బెనిఫిట్స్ షల్ సీజ్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ గ్రేస్ పీరియడ్ తర్వాత ఒకసారి పాలసీ ల్యాప్స్ అయిందంటే బెనిఫిట్స్ అన్నీ కూడా మొత్తము సీజ్ అవుతుంది కాబట్టి ఈ పాలసీని మీరు ఏజెంట్ దగ్గరనే తీసుకుంటే వాళ్ళు మీకు ప్రీమియం సంబంధించి డేట్ అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది లేదు అంటే మీకు సంబంధించినటువంటి ప్రీమియం మీరైనా గుర్తుపెట్టుకొని ఉండాలి ఈ పాలసీ తీసుకోవాలంటే కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ త్రీ ఇయర్స్ ఐటీ రిటర్న్స్ చూడండి జీవన్ అమర్ అనేటటువంటి పాలసీ ఇవ్వాలంటే కంపల్సరీ మీరు ఐటీ రిటర్న్స్ మనము ఫైల్ చేసి ఉండాలి లేటెస్ట్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంటు క్యాన్సల్డ్ చెక్ ఇవన్నీ కూడా మ్యాండేటరీ చూడండి ఇది టర్మ్ ప్లాన్ ఇందులో మనము ఈ ప్లాన్ని చాలా రకాలుగా తీసుకోవచ్చు మీకు కొన్ని రకాలు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్లాన్ని మనము ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అంటే పదిహేను పదహారు రకాలుగా కూడా మనం ఈ పాలసీ తీసుకోవడానికి వీలుంటుంది చూడండి ఏజ్ అనేది ముప్పై సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి యాభై లక్షల పాలసీ నలభై సంవత్సరాల టర్మ్కి కనుక తీసుకుంటే ఇది లెవెల్ సమస్యల్లో ఇతను నాన్ స్మోకర్ అయితే గనక సంవత్సరానికి పన్నెండు వేల మూడు వందల యాభై ఆరు రూపాయల ప్రీమియం అనేది వస్తుంది ఇయర్లీ దీనికి జిఎస్టీ రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు యాడ్ చేస్తే మొత్తం ప్రీమియం అనేది పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అవుతుంది చూడండి ఇక్కడ జా చాలా జాగ్రత్తగా గమనించండి ప్రపోజర్ డీటెయిల్స్ మీరు కంపల్సరీ చూసుకోండి ఇక్కడ థర్టీ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఆ వ్యక్తికి యాభై లక్షల పాలసీ పాలసీ టర్మ్ అనేది నలభై సంవత్సరాలు ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది ఫార్టీ ఇయర్స్ డబుల్ యాక్సిడెంటల్ బెనిఫిట్ అనేది ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ప్రీమియం అనేది కొంచెం ఎక్కువగా ఉంది మరియు నాన్ స్మోకర్ ఇక్కడ ఇవ్వండి అదే థర్టీ ఇయర్స్ కలిగినటువంటి వ్యక్తి ఇన్క్రీజింగ్ సమస్యడు తీసుకుంటే కనుక అతనికి సంబంధించినటువంటి సంవత్సర ప్రీమియం అనేది ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంటుంది తర్వాత ఇక్కడ ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది వన్ టైం ఒకవేళ వన్ టైం పే చేస్తే కనుక ముప్పై సంవత్సరాల వ్యక్తి పాలసీ టర్ము నలభై సంవత్సరాలు పెట్టి లెవెల్ సెమెస్సుడికి తీసుకున్నట్లయితే కనుక ఒక్క లక్ష డెబ్బై వేల ఎనిమిది వందల పదిహేడు రూపాయల ప్రీమియం అనేది వన్ టైం పే చేస్తే నలభై సంవత్సరాల వరకు కూడా ఫిఫ్టీ ల్యాక్స్ కవరేజ్ అనేది లభిస్తుంది చూడండి ఇక్కడ ఇన్క్రీజింగ్ సమ్మెస్సుడు కనుక తీసుకుంటే ఇతను రెండు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయల ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ లిమిటెడ్ ప్రీమియం అంటే ఫైవ్ ఇయర్స్ మైనస్ చేస్తే కనుక లెవెల్స్ ఎంఎస్యూలో వితౌట్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్లో నాన్ స్మోకర్ కేటగిరీలో చూసినట్లయితే పన్నెండు వేల నలభై ఐదు రూపాయల ప్రీమియం అనేది లభిస్తుంది తర్వాత ఇక్కడ రైడర్ యాడ్ చేస్తే కనుక పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ వ్యక్తి అంటే ఫార్టీ ఇయర్స్ టర్మ్కి లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే పే చేస్తే వితౌటు రైడర్ తోటి ఇన్క్రీజింగ్ సమ్మెషర్ తీసుకుంటే కనుక ఇరవై వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ యాక్సిడెంటల్ రైడర్ తోటి కనుక చూసుకుంటే నాన్ స్మోకర్ కేటగిరీల పట ఇరవై మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయల ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ తీసుకుంటే అంటే ఫార్టీ ఇయర్స్ టర్మ్ పెట్టుకొని ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది థర్టీ ఇయర్స్ మాత్రమే తీసుకుంటే వితౌటు డెత్ బెనిఫిట్ అంటే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ తీసుకొని లెవెల్ సమ్మెడు కనుక తీసుకుంటే కనుక అతను పన్నెండు వేల ఆరు వందల పదిహేడు రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది తర్వాత ఇదే వ్యక్తి ఇన్క్రీజింగ్ సమ్మెస్సుడు కనుక తీసుకుంటే ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల డెబ్భై ఒక్క రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది తర్వాత ఒకవేళ రైడర్ కనుక తీసుకుంటే లెవెల్ సమ్స్యడికి నాన్ స్మోకర్ కేటగిరీలో పట మనకు పదిహేను వేల ఐదు వందల అరవై ఏడు రూపాయల ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది తర్వాత ఇన్క్రీజింగ్ సమ్మస్యడు కనుక తీసుకుంటే ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒక్క రూపాయల ప్రీమియం అనేది చెల్లించడానికి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పాలసీ రిలేటెడ్గా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్